అండ్ వెల్కమ్ టు నోనో తెలుగు జాబ్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం వచ్చేసి ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం ఈ జాబ్ నోటిఫికేషన్ లో ఏదైతే ఉందో మనకి అవలబుల్ అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిటేషన్స్ ఎంత ఉన్నది ఏ ఏ లొకేషన్స్లో ఉన్నది మనకి స్కేల్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అన్నివైతే అన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా మనం ఇందులో అయితే డిస్కస్ అయితే చేద్దాం ఎలా అప్లై చేసుకోవాలో కూడా అయితే మనం అయితే ఇందులో అయితే మనము చూద్దాము ఇది వచ్చేసి మనకి సింపుల్ గా అయితే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్స్ ఇవ్వట్లేదు సింపుల్ గా మెయిల్ ద్వారా అయితే అప్లై అయితే ఈ జాబ్ లకు వచ్చేసి అయితే మీరు కనుక ఇప్పుడు దాకా కనుక మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి దాంతోపాటు మీ ముందుగా కూడా చాలా గవర్నమెంట్ జాబ్ వీడియోస్ ప్రైవేట్ జాబ్ వీడియోస్ బ్యాంకింగ్ రైల్వే జాబ్ వీడియోస్ పెట్టాము ఒకళ్ళు కనుక చూడనట్లయితే ఆ లింక్స్ అన్ని కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇంకా లో అయితే వదిలేస్తాం ఒకసారి అయితే వెళ్ళి మీరు అయితే చూడొచ్చు మన లోకి వెళ్ళినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెల్త్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైంటిస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెంట్ బెంగళూరు నుండి అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది వచ్చేసి మనకి ఏదైతే ఉందో అప్లికేషన్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సీనియర్ రీసెర్చ్ ఫెలో ఎస్ఆర్ఎఫ్ కి ఇంకా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఐసిఎంఆర్ ఫండింగ్ ప్రాజెక్ట్ ఎన్షూర్ దీనికి అయితే తీసుకుంటున్నారు వీళ్ళు ఇది వచ్చేసి మనకి ఏదైతే ఉందో ఇండియన్ అథారిటీ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ డాక్టర్ ఇంద్ర అర్థ్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక గైడ్ లైన్స్ ప్రకారంగా ఇదైతే ప్రిన్సిపల్స్ అందరి నేమ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ వచ్చేసి వన్ అయితే ఉంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఎస్సి డిగ్రీ ఇన్ రిలివెంట్ మెడికల్ బయోఫిజికల్ గానీ బయోకెమికల్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అయితే ఉండాలని చెప్తున్నారు దాంతో పాటు మనకి ఏదైతే ఉందో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మాస్టర్ డిగ్రీస్ అయితే మ్యాండటరీ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు డిజబిలిటీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మనకి ప్రైమరీ డిప్లొమా న్యూరో సెల్ కల్చర్ లోని మైక్రో బయాలజీ లోని దీంట్లోనైతే ఇదైతే ఉండాలని చెప్తున్నారు నేచర్ ఆఫ్ వర్క్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో స్ట్రీమ్ ఆఫ్ సెల్ అంటే న్యూరో డిఫరెన్సెస్ లైవ్ సెల్ ఇమేజింగ్ దాని అంత దీంట్లోనైతే అయితే మనకి ఈ ఆఫ్ వర్క్ అయితే ఉంటది ఏజ్ లిమిటేషన్ అయితే ఇక్కడ మనకి ట్వంటీ ఎయిట్ ఇయర్ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దాంతో పాటు మనకి ఇక్కడ పే స్కేల్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ ఎలెన్సెస్ వచ్చేసి మనకి హౌస్ అవ్వండు ట్రావెలింగ్ అవ్వండు మెడికల్ ఎలవెన్సెస్ అవ్వండు ఇది ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయితే మనకి ప్లస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు త్రీ ఇయర్స్ అయితే డ్యూరేషన్ ఆఫ్ పోస్ట్ వచ్చి త్రీ ఇయర్స్ అయితే ఉంటది ఇది వచ్చేసి ఇనిషియల్ గా ఏదైతే ఉందో సిక్స్ మంత్స్ కి అయితే మనకి వీళ్ళైతే పోస్ట్ అయితే ఇస్తారని చెప్తున్నారు దాని తర్వాత ఏదైతే ఉందో మన పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అయితే ఇదైతే ఎక్స్టెంట్ అయితే చేస్తారని చెప్తున్నారు అది డిపెండ్ డిపెండింగ్ అయితే అవుతుంది ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనము పెర్ఫార్మెన్స్ చేసామో దాని ప్రకారంగా అయితే డిపెండ్ అయితే ఉంటది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రెజ్యూమ్ ఏజ్ ప్రూఫ్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిల్ అయితే ఇచ్చారు ఈ మెయిల్ కయితే డైరెక్ట్ గా అయితే మనం మెయిల్ చేస్తే సరిపోతుంది ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి నోటిఫికేషన్ అయితే కరెక్ట్ గా మెన్షన్ చేసి కరెక్ట్ గా చూసుకొని క్వాలిఫికేషన్స్ అంతా కూడా చూసుకొని డేట్ ఈమెయిల్ కాంటాక్ట్ నెంబర్ పోస్టల్ అడ్రస్ ఇవంతా కూడా ఏదైతే ఉందో అవన్నీ అయితే ఫిల్ చేయడం అయితే మంచిపోతుంది చెప్తున్నారు కరెక్ట్గా అయితే ఇవ్వాలని చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు అప్డేట్స్ అయితే అందిస్తారు రెగ్యులర్ గా అయితే వీళ్ళు వెబ్సైట్ అయితే విజిట్ అవ్వాలని చెప్తున్నారు ఎందుకంటే ఇవి చేంజెస్ అయితే అవే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే మీరు కనుక మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇందులో ఏవైనా చేంజెస్ అయినైతే మేమైతే ఒక కొత్త వీడియో రూపంలో గానీ ఏదైనా దీంట్లో అయితే మీకు అయితే అప్డేట్ అయితే అందిస్తాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా లిస్ట్ చేస్తారంటే ఇంటర్వ్యూ ఓన్లీ అవుతుంది మనకి ఏదైతే ఉందో జస్ట్ ఇక్కడ రెజ్యూమ్ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ అయితే అవుతుంది ఎలాగంటే స్కైప్ కాలింగ్ ద్వారా ఇక్కడ చూడండి క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు నేను హైలైట్ చేస్తాను ఈ స్కైప్ కాలింగ్ ద్వారా అయితే మనకైతే ఏదైతే ఉందో ఇంటర్వ్యూ అయితే అవుతుంది ఆ ఒక్క దీని మీద కమ్యూనికేషన్ ఏదైతే ఉందో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయ్యి డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫిల్లింగ్ సాఫ్ట్ కాపీ ఏదైతే ఉందో మనకి టెన్త్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ లోప అయితే వీళ్ళకైతే ఏదైతే ఉందో మనమైతే ఈ మెయిల్ కయితే మెయిల్ అయితే చేసేయాలి అంటే టెన్త్ కన్నా ముందే మనమైతే మెయిల్ అయితే చేసేయాలని చెప్తున్నారు రిలేవెంట్ డాక్యుమెంట్స్ అంటే మనకి ఏదైతే ఉందో మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ టెన్త్ ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా రిలేవెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళకి అయితే మనమైతే పంపించాల్సి ఉంటది అప్లికేషన్స్ రిసీవ్ లెటర్ విల్ బి నాట్ అంటే టెన్త్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత ఎవరైతే అప్లికేషన్స్ అయితే పంపిస్తారో అవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వీళ్ళైతే కన్సిడర్ చేయను అంటున్నారు మనకి ఇక్కడ చూడండి డేట్ డేటు ఈమెయిల్ కాంటాక్ట్ నెంబర్ పోస్టల్ అడ్రస్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయమని చెప్తున్నారు ఆ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఒకళ్ళు కనుక మీకు గనక ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకళ్ళు కనుక ఎలిజిబిలిటీ అయితే వాళ్ళకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు కనుక మీ లోకల్ ఏరియాలో జాబ్స్ కనుక కావాలనుకుంటే మీ యొక్క నేమ్ మీ యొక్క మెయిల్ ఐడి ఇంకా మీ యొక్క లొకేషన్ కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్లయితే నేను వచ్చేసి మీ యొక్క లోకల్ జాబ్స్ అన్ని కూడా అయితే మీకైతే మెయిల్ అయితే చేస్తాను వీడియోనైతే అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్